సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తండా ముండ్రాయి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే నాకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎస్సి ఎస్జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, చైర్మన్ కోల రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాగుల సారయ్య, ఎంఈఓ దేశరెడ్డి, గ్రామ సర్పంచ్ భిక్ష పతి నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు నమస్కారం. ఒక మంచి సర్పంచ్ ఉంటే ఒక ఊరు ఎట్లా మారుతుంది అనడానికి జేపీ తండా సర్పంచ్ భిక్షపతి నాయక్ ఒక ఉదాహరణ. ఎంత బాగుంది, ఒక 5 ఏళ్ల కింద, ఒక 4 ఏళ్ల కింద మన జేపీ తండా ఎట్లా ఉండే, ఈరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే జేపీ తండా రూపురేఖలు మారిపోయినాయి. కొద్దిగా కష్టపడ్డాడు తమ్ముడు, మీ అందరి సహకారంతో ఇవాళ ఈ జేపీ తండా అద్భుతంగా తయారైపోయింది. మన గ్రామ పంచాయతీలో 3 పల్లెలు కదా, ఇవి 4. ఈ 4 పల్లెల్ని కలిపి మనం జేపీ తండా చేసుకున్నాం. 2 తండాలు 2 పల్లెలు, ఈ 4 కలిపి ఈరోజు ఒక ఆదర్శ గ్రామంగా జేపీ తండా తయారైంది. మరి 30 రోజుల ప్రణాళికలోనే గ్రామాలు శుభ్రంగా ఉన్నాయి, 30 రోజులు చేసి ఆగిపోయింది అని కొంతమంది అనుకున్నారు. కానీ ఈరోజు నేను జేపీ తండా గ్రామానికి వస్తే 30 రోజుల ప్రణాళికల్లో పల్లెలు ఎట్లయితే అద్దాటిల్స్ కూడా ఇస్తున్నాం పిల్లల కోసం. మన అంగన్వాడీకి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదంటే 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా డంప్ షెడ్, ఈ చెత్త అంతా కూడా ఎక్కడ పోయాలి, చెత్త అంతా కూడా ఒక దగ్గర ఉండాలని చెప్పి మనము మన గ్రామానికి వర్మీ కాంపోస్ట్ తయారు చేసే విధంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం కోసం ఒక డంప్ షెడ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గ్రామం చాలా బాగా జరుగుతుంది. మరి కొత్త గ్రామ పంచాయతీ అయింది, నిన్ననే కొత్త గ్రామ పంచాయతీలకు ఏదో నిధులు ఇస్తామంటే జేపీ తండాకు కూడా ఒక 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భవనానికి మంజూరు చేయడం జరిగింది. సో ఆ 10 లక్షలతో అవసరమైతే ఇంకొన్ని కలిపి మంచి గ్రామ పంచాయతీ భవనం కూడా జేపీ తండాలో కట్టుకోవడం జరుగుతుంది. సో ఈ తండా బాగా జరుగుతుంది, మంచిగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా మార్చుకుందాం. పనిచేసే వాళ్ళను, కష్టపడ్డ వాళ్ళను నాకు కూడా ప్రోత్సహించాలంటే చాలా ఇష్టం. మరి తప్పకుండా భిక్షపతి నాయక్ 1 సంవత్సర కాలంలోనే వాళ్ళ పంచాయత్ సెక్రటరీ కానీ ఆయన కానీ బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు కూడా ఇట్లే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. శ్రీనివాస్ గారు అన్నారు, ఓఎస్జీ గారు, ఈ ఎస్టీ కార్పొరేషన్లో ఈ తండాను ఈ పాడి పశువులు ఇచ్చేదానికి ఒక నోటు పెట్టేసి ఈ ఊరికి మా ఎస్టీలకు ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాడి పశువులు కూడా మీ గ్రామానికి ప్రత్యేకంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కూడా రాబోయే రోజుల్లో ఈ తండాకు ఇప్పిస్తామని కూడా తెలియజేస్తూ, మరి మా రామకృష్ణ గారు హెడ్ మాస్టర్లలో హెడ్ మాస్టర్ నిజంగా చాలా బాగా పనిచేసినాడు. ఇక్కడ ఈ స్కూల్ని ఇంత శుభ్రంగా ఉంచి అన్ని స్కూళ్ళల్లో పిల్లలు తగ్గితే ఈ స్కూల్లో మాత్రం పిల్లలు పెరిగింది. అంటే రామకృష్ణ గారు నమ్మకాన్ని పెంచిండు, విశ్వాసాన్ని పెంచిండు. మేము ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా మంచి చదువు చెప్తా అని చెప్పి అందరూ 9 గంటలకు వస్తే ఆయన 8 వచ్చి స్కూల్ తాళం తీసిండు. అంటే అంత విశ్వాసాన్ని పెంచి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మా విద్యా వాలంటీర్ అమ్మ కూడా బాగా పనిచేసింది, చాలా సంతోషం.